అందరికీ నమస్కారం. ఈరోజు ఆనందకరమైనటువంటి శుభమైనటువంటి ఉగాది యుగాది సంవత్సరాది శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలతో 6/4/2019 శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, పాడ్యమి, మధ్యాహ్నం 3:23 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం ఉదయం 7:23 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. వర్జము ఈరోజు రాత్రి 4:31 ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా వర్జము వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. దుర్ముహూర్తం ఉదయం 6:02-7:40 వరకు. అమృత ఘడియలు ఈరోజు తెల్లవారుజామునే ప్రారంభమై ఈరోజున సూర్యోదయం తర్వాత 6:31 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. తిరిగి రాత్రి 1:08-2:50 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం ఉదయం 9:06-10:38 వరకు ఈ రాహుకాల వ్యాప్తి ఉంటున్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటిని కూడా సమీకరణ చేసుకొని మీ శుభమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను.